नमस्ते अंडी ना पेर रजाक तम्मारेड्डी भरद्वाज रोजना वरस वीडियो यूट्यूब चैनल की इंटरव्यू लो ना अम्म मोगुडु नन्नु चाला जागर्तगा पेंचारो पद्धतिगा पेंचारो सो नाकु बुद्धुलु नेर्पिंचारो ज्ञानानि नेर्पिंचारु अनि चेप्पेसि चेप्पिनटुवंटि तम्मारेड्डी भरद्वाज ईयनपै रियाक्ट अयिनटुवंटि व्यक्तुलंता कूडा ऐडेंटिटी क्रैसिस तो बाधपड़ुतुन्नारु अंटे ऐडेंटिटी क्रैसिस अंटे गनुक वाळ्ळने प्रपंचं गुर्तिंचट्लेदु सो ईयन पेरु चेप्पुकोनि आ प्रपंचं गुर्तिंचे विधंगा चेसुकुंटुन्नारु अच्च तेलुगु भाषलो अयिते गनुक ईयन ओक पेरुनि ईयन ओक फेम्नि ईयन ओक माटल्नि ईयन ओक दृष्टिनि अन्नितिनि कूडा उपयोगिंचुकोनि వీళ్ళంతా కూడా వాళ్ళ యొక్క ఐడెంటిటీని పెంచుకోవడానికి ఐడెంటిటీ క్రైసిస్ లో ఉన్నారని చెప్పేసి మాట్లాడడం అయితే జరుగుతుందన్నమాట. ఈ రోజున ఈయనకి సంబంధించి స్పందించింది ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఇద్దరు పెద్ద వ్యక్తులు. వాళ్ళలో ఒకరు మెగా బ్రదర్ నాగబాబు, రెండో వ్యక్తి కే రాఘవేంద్రరావు గారు. సో మొదటి వ్యక్తి గురించి నేను ఫస్ట్ మాట్లాడతా. నాగబాబు గారు, ఈ నాగబాబు గారి విషయానికి వస్తే గనక ఆయన రియాక్ట్ అయ్యాడంటే దానికి కొన్ని లాజిక్స్ ఉన్నాయి. ఎలా అంటే తన సొంత అన్నయ్య కొడుకు రామ్ చరణ్ ఆ సినిమాలో ఉన్నాడు, అదేవిధంగా రాజమౌళి కుటుంబంతో ఉన్నటువంటి సత్సంబంధాలు రీత్యా కావచ్చు, అదేవిధంగా ఆ సినిమాకి వచ్చినటువంటి అప్రిషియేషన్ రీత్యా కావచ్చు నాగబాబు రియాక్ట్ అవ్వడం అయితే జరిగింది. సో ముఖ్యంగా ఈ మధ్య కాలంలో గ్లోబల్ స్టార్గా మన రామ్ చరణ్ హైలైట్ అవుతున్న విషయం తెలిసిందే. సో ఇలాంటి నేపథ్యంలో అతనిపై ఎన్ని రకాల కామెంట్లు, ఎన్ని రకాల నెగిటివ్గా మాట్లాడాలో మనం అంతా చూసాం. సో ఇది సెకండరీ విషయం. కానీ నాగబాబు ఈ 80 కోట్లకు సంబంధించి అమ్మ మొగుడిచ్చాడా ప్రమోషన్ చేసుకోవడం కోసం చెప్పేసి మాట్లాడిన నేపథ్యంలో దానికి సంబంధించి తమ్మారెడ్డి భరద్వాజులు అయితే బాధైతే కనిపిస్తుంది. అంత మాట నన్ను అంటాడా, 75 ఏళ్ల వయసులో ఉన్నటువంటి వ్యక్తిని నాకు తల్లిదండ్రులు అంటూ జ్ఞానం నేర్పించారు, నేను అలాంటి భాషను ఉపయోగించుకోలేను, సో అదేవిధంగా నేను ఆ స్థాయికి దిగజారి మాట్లాడలేను, వీళ్ళంతా ఐడెంటిటీ క్రైసిస్లో ఉన్నారని చెప్పేసి మాట్లాడడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఐడెంటిటీ క్రైసిస్ విషయానికి వస్తే అటు నాగబాబుకు ఐడెంటిటీ లేదా, లేదంటే కే రాఘవేంద్రరావుకి ఐడెంటిటీ లేదా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ అనమాట. ఫస్ట్ నాగబాబు విషయానికి వద్దాం. నాగబాబు విషయం చూసుకుంటే గనక ఆయన ఒక మెగా బ్రదర్, ఆ విధంగా ఆయన అందరికీ తెలుసు. ఆయన ఒక సినిమా ప్రొడ్యూసర్, ఆయన మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి చాలా సినిమాలు తీశాడు, వాటిలో మీ అందరికీ బాగా తెలిసినటువంటి సినిమా ఆరెంజ్. సో ఆ సినిమా ద్వారా ఆయన చాలా లాస్ అయిన విషయం తెలిసిందే. ఈయన ఎలా ప్రొడ్యూసరో ఆయన అలాగే ప్రొడ్యూసర్ అనమాట. అదేవిధంగా నాగబాబు నటుడు. సో నాగబాబు అనే వ్యక్తి ప్రపంచానికి తెలియలా, లేదంటే తెలుగు ప్రజలకు తెలియదా అంటే నాగబాబు చాలా సినిమాలు నటించాడు, తండ్రి క్యారెక్టర్లు చేశాడు, బాబాయ్ క్యారెక్టర్లు చేశాడు. సో చాలా క్యారెక్టర్లు చేయడమే కాకుండా మా టీవీలో ప్రసారమైనటువంటి వివిధ టీవీ మన సీరియల్స్ ఉంటాయి కదా, సో ఈ సీరియల్స్ లో కూడా ప్రొడ్యూస్ చేయడమే కాకుండా నటించడం అయితే జరిగింది అనమాట. సో ఇప్పుడు ఆయన ఒక ప్రొడ్యూసర్గా, ఒక మెగా బ్రదర్గా, అదేవిధంగా ఒక టీవీ సీరియల్స్ లో నటించిన నటుడిగా, అదేవిధంగా జబర్దస్త్ షోలో చేసినటువంటి జడ్జిగా, అదేవిధంగా జీ తెలుగులో ఒక కామెడీ ప్రోగ్రామ్కి చేసినటువంటి జడ్జిగా, అదేవిధంగా వివిధ ఈవెంట్స్లో ఉన్నటువంటి వ్యక్తిగా, అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించిన నాయకులుగా, ఇంతమంది ఇన్ని రకాలుగా ప్రపంచానికి తెలిసినటువంటి నాగబాబు తాను ఐడెంటిటీ క్రైసిస్ లో ఉన్నాడని చెప్పేసి మరి తమ్మారెడ్డి భరద్వాజ్ ఏ కాంటెక్స్ట్ లో చెప్పాడో కూడా అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు తమ్మారెడ్డి భరద్వాజ్ విషయానికి వస్తే ఈయన ఎవరికి తెలుసు, ఎంతమందికి తెలుసు తెలియనటువంటి పరిస్థితి. జర్నలిస్టులకు తెలుసు, మహా అయితే టీవీ వాళ్ళకు తెలుసు, మహా అయితే ఇండస్ట్రీలో ఉన్నటువంటి వ్యక్తులకు తెలుసు. అదేవిధంగా ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ని ఇష్టం వచ్చినట్టు కామెంట్లు చేస్తున్నాడు కాబట్టి జనసేన పార్టీ కార్యకర్తలకు తెలుసు, వైసీపీకి అప్పుడప్పుడు సానుభూతి పరుడిగా మాట్లాడుతున్నాడు కాబట్టి వాళ్ళకి తెలుసు. అదేవిధంగా సినిమాలు చూసేటటువంటి వ్యక్తులకు కావచ్చు, రివ్యూలు చూసేటటువంటి వ్యక్తులకు కావచ్చు ఈయన తెలుసు ఉండొచ్చు. ఇంతకుమించి ఈయనకేం తెలుసు? గ్రౌండ్ లెవెల్లోకి వెళ్తే, విలేజ్ స్థాయిలోకి వెళ్తే తమ్మారెడ్డి భరద్వాజ్ అంటే గుర్తుపట్టే వాళ్ళు ఉండరేమో, కానీ నాగబాబు అంటే మాత్రం తప్పనిసరిగా గుర్తుపడతారు అనమాట. సో ఇదనమాట పరిస్థితి. మరి నాగబాబు ఇప్పుడు ఐడెంటిటీ క్రైసిస్తో ఎలా బాధపడుతున్నాడో తమ్మారెడ్డి భరద్వాజ దీనికి జవాబు చెప్పాల్సి, ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడే చెప్పా కదా, ఇన్ని రకాలుగా నాగబాబు అనే వ్యక్తి చేస్తున్నాడు. ఈ రోజుకి కూడా ఒక పక్క జనసేన పార్టీలో యాక్టివ్గా ఉంటూనే, సినిమా వాటిలో నటిస్తూనే అప్పుడప్పుడు కొన్ని కొన్ని షోలకి జడ్జిలుగా వెళ్తున్నాడు. ఈ విధంగా నాగబాబు అనే వ్యక్తి ప్రతి ఇంట్లో ఉన్నటువంటి చిన్నపిల్లలకి, జబర్దస్త్ షో చూసినటువంటి ప్రతి ఒక్కడికి కూడా నాగబాబు అనే వ్యక్తి తెలుసు అనమాట. మరి ఆయన గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏంటి? ఆయనకి ఐడెంటిటీ క్రైసిస్ ఎక్కడుంది? చిన్నపిల్లని అడిగి నేను మెగా బ్రదర్ నాగబాబు అని చెప్పేసి మాట్లాడేటటువంటి పరిస్థితి. కే రాఘవేంద్రరావు గారి విషయానికి వద్దామా, ఆయన మహా గొప్ప డైరెక్టర్. ఆయన్ని తక్కువ చేసి, ఆయన చిన్న చూపు చేసే చూసే అంత స్థాయి కూడా మనకు లేదని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన చేసినటువంటి సినిమాలు, ఒక అతిలోక సుందరి మెగాస్టార్ చిరంజీవితో, శ్రీదేవితో చేసినటువంటి సినిమా ఏదైతే ఉందో చాలు ఆయన ఏంటి, ఆయన స్టాండర్డ్స్ ఏంటని చెప్పడానికి. మరి అంత ఆ స్థాయి వ్యక్తి ఐడెంటిటీ క్రైసిస్తో కొట్టుకుంటున్నాడంటే ఇక తమ్మారెడ్డి భరద్వాజే ఆయనకు కూడా జవాబు చెప్పాల్సి ఉంటుంది.
కాబట్టి ఇప్పుడు వీళ్ళిద్దరే కదా కామెంట్ చేసింది. అదే విధంగా సామాన్య పవన్ అభిమానులు వీళ్ళంతా కూడా ఐడెంటిటీ క్రైసిస్ కోసం కొట్టుకోవాలంటే పవన్ కళ్యాణ్ నాలుగు బూతులు తిడితే వైసీపీ కార్యకర్తలు కూడా ఐడెంటిటీ వాళ్ళకు కూడా ఐడెంటిటీ వచ్చింది, లేదంటే చంద్రబాబును తిడితే లేదంటే జగన్మోహన్ రెడ్డి తిట్టినా కూడా వచ్చింది అనమాట. నిన్నే తిట్టాలి నిన్నే పొగడాలన్న కాన్సెప్ట్ అయితే ఎవరికి ఉండదు. సో ఇప్పుడు ఐడెంటిటీ క్రైసిస్తో కొట్టుకుంటుంది ఎవరో ఈ కామెంట్లు చేసి అంటే ఎంత 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 లైటర్ వేన్లో మాట్లాడారంటే 80 కోట్లు ఖర్చు చేశారండి ఆస్కార్ కోసం. మరి 80 కోట్లు ఖర్చు చేస్తే పిచ్చి డాష్ 8 సినిమాలు ఫట్ 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 తీసి వదిలేసేవాళ్ళం. మళ్ళీ 8 సినిమాలు దిక్కుమాల సినిమాలు తీసేసి ప్రజల మీద వదిలితే మళ్ళీ థియేటర్కి జనం రావట్లేదు, మాకు థియేటర్లు రావట్లేదు. 100 కోట్లు పెట్టి సినిమా తీసేటంటే థియేటర్లు ఫుల్ అవ్వలేదంటే బాధపడాలి. 3 కోట్లు 5 కోట్లు పెట్టి సినిమాలు తీసి మళ్ళీ వాటికి 30 కోట్లు రావాలని చెప్పేసి థియేటర్లు కోరుకొని దాంట్లో కథ ఉండదు, కథాంశం ఉండదు, ఏది ఉండదు, ఏదో నాన్ వెజ్ జోకులు 4 ఉంటాయి. మరి ఆ లెక్కేసుకుంటే సుడిగాలు సుద్ది నిన్న కాక మొన్న వచ్చినటువంటి గాలోడి సినిమా ఎంత హిట్ అయింది, మరి అతనికి ఎందుకు వచ్చింది? ఇంతకుముందు కూడా వీడియోలో చెప్పాను నేను, ఇంద్ర సినిమాలు నటించినటువంటి తొడగొట్టు చిన్న ఉంటాడు కదా సర్జా, సో ఆ అబ్బాయి ఈ రోజున ఏ స్థాయిలో ఉన్నాడు, ఎలాంటి సినిమాలు చేస్తున్నాడు, కిరణ్ అబ్బవారం రాజతరుణ్కి థియేటర్లు దొరకట్లేదా? సో మాట్లాడాలి కాబట్టి కామెంట్లు చేయాలి కాబట్టి ఇవి మాట్లాడేటువంటి మాటలు. మరి నంది అవార్డులు ఇంకా అవార్డులు అంటే అవి గవర్నమెంట్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి. పవన్ కళ్యాణ్ ఎత్తాడు లేదా చిరంజీవి ఎత్తాడు అవార్డులు. సో మొత్తానికి ఈ దీనికి ముడిపెడుతూ RRR సినిమాకి ముడిపెడుతూ ఈయన మాట్లాడేటువంటి మాటల రీత్యా ప్రతి ఒక్కరూ కూడా ఘాటుగానే స్పందిస్తున్నారు. 75 ఏళ్ల వయసులో ప్రతి ఒక్కరితో మాట్లాడాల్సినంత అవసరం నాకు లేదన్నటువంటి తమ్మారెడ్డి భరద్వాజ్ మరి ఆ స్థాయిలో మాట్లాడడం ఎందుకు, తన యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా రాజకీయ పరిజ్ఞానాన్ని పవన్ కళ్యాణ్కి నేర్పడం ఎందుకు ఇప్పటికీ అర్థం కాని పరిస్థితి. విశ్లేషణలు చేస్తూ పవన్ కళ్యాణ్కి రాజకీయాలు నేర్పుతూ ఉంటాడు ఈయన. మరి అంత రాజకీయ పరిజ్ఞానం నేర్పే వ్యక్తి ఈయన కూడా ఒక పార్టీ పెడితే సరిపోద్దామని చెప్పేసి పవన్ అభిమానులు జనసేన పార్టీ కార్యకర్తలు అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు.